తిరగమాతకి కొంచెం నూనె వేస్తాను స్వీట్ చట్నీకి. కాగిన తర్వాత మనం దీంట్లో మెంతులు ఆవాలు, మెంతులు ఒక 10 వేసుకుంటే చాలు. అవి చటపటలాడంగానే ఒక పెద్ద స్పూను సోంపు వేసుకోవాలి, ఎండి మిరపకాయలు వేసుకోవాలి, కొంచెం ఒక స్పూను కలోంజీ అంటే కాలజీరా అంటారు దీన్ని, అది వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని వేయించుదాము. దోరగా వేగంగానే కొంచెం మంచి స్మెల్ రాగానే ఇప్పుడు దీంట్లో మనం 150 గ్రాములు చింతపండు రసం నానబెట్టుకొని చింతపండు రసం తీసుకున్నాను, ఇది పోసేస్తాం దీంట్లో. దీంట్లో 200 గ్రాముల బెల్లం వేసుకున్నాము, 200 గ్రాముల బెల్లం వేసుకుంటున్నాను. బెల్లము మీరు స్వీట్ ఎంత తినగలరో అంత వేసుకోవచ్చు, 200 గ్రాముల నుంచి 1/4 కేజీ దాకా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అంతా కలిపి బాగా ఉడకనిద్దాము. కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాము, ఉప్పు ఎక్కువ పట్టదు కొంచెం వేసుకున్నాము, ఒక 1/4 స్పూన్ వేసుకున్నాము చాలు. దీన్ని బాగా చిక్కగా ఉడకనియాలి, చిక్కగా ఉడికిన తర్వాత కలబెట్టుకుంటా ఇలాగా చిక్కగా ఉడకనియాలి, ఇలాగా ఉడకనియాలి. చింతపండులో నీళ్లు ఎక్కువ పట్టాయి నాకు, బెల్లం నానబెట్టేటప్పుడు ఎక్కువ నానబెట్టేసుకున్నాను బెల్లం నానాలని, మీరు అంతంత వేసుకోబాకండి. మీరు లిమిట్గా వేసుకోండి, చిక్కగా చేసుకోండి, తొందరగా ఉడికిపోద్ది, నాకు కొంచెం ఆలస్యం అవుద్ది, ఆ నీళ్ళంతా అయ్యి చిక్కగా అవ్వాలి కదా, మీరు అలా చేసుకోవాలి. నాకు చిక్కగా అవటానికి 20 నిమిషాలు పట్టింది, మీరు అలా చేసుకోవద్దు. ముందు చింతపండు రసం గట్టిగా పిసుక్కొని దాంట్లో తిరగమాత వేసిన తర్వాత బెల్లం వేసుకోండి, అంతసేపు పట్టదు, నాకు 20 నిమిషాలు పట్టింది, గ్యాస్ దండకు కదా, కానీ తప్పదు కదా, నీళ్ళు వేసా ఏదో ఇదిలో. మీరు మాత్రం జాగ్రత్తగా చింతపండు చిక్కగా చేసుకొని ఇలాగా ఈ చట్నీ అయిపోయింది. దీన్ని పొయ్యి ఆఫ్ చేసేసుకున్నాము, స్వీట్ చట్నీ తయారైపోయింది. ఇది చూడండి చిక్కగా అయింది చూడండి, ఇది ఒక్కొక్క స్పూన్ గోల్గప్పలో అదే పానీపూరిలో ఒక్కొక్క స్పూన్ వేసుకొని మసాలా వేసుకొని తింటారు, టేస్ట్కి చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూశాను కరెక్ట్గా ఉంది, ఉప్పు కారం అంత, చింతపండు బెల్లం ఒక కుమ్మడికాయ అంత ఎక్కువ వేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు, ఏమవుదు, పుల్ల పుల్లగా తీయగా బాగుంటుంది, తక్కువ చేసుకోవద్దు. ఇది అయింది, తర్వాత మళ్ళీ ఏమేమి ప్రిపరేషన్ చేస్తానో మళ్ళీ మీకు చూపిస్తాను. పానీపూరి పానీ చేస్తానికి అల్లం ముక్క కోసేసుకున్నాము, పుదీనా కొత్తిమీర బాగా 2-4 సార్లు కడుక్కొని ఇది కట్ చేసి జార్లో వేసేద్దాము. మళ్ళీ పచ్చిమిరపకాయలు తగినంత వేసుకున్నాము, కారం ఈ కట్ చేసి దీంట్లో జార్లో వేసి మీకు చూపిస్తాను. పచ్చి మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు ఈ కట్ చేసిన 1 గుప్పెడు పుదీనా, 1/2 గుప్పెడు కొత్తిమీర దీంట్లో వేసేద్దాం గ్రైండ్ చేసుకుంటానికి. పచ్చి జీలకర్ర 1 స్పూను పచ్చి జీలకర్ర ఇవన్నీ కలిపి గ్రైండ్ చేద్దాము నీళ్ళు పోసి. ఇది కొంచెం నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకుంటాను పచ్చళ్ళలాగా. జార్లో ఐస్ ముక్కలు వేసి పుదీనాది గ్రైండ్ చేస్తే నల్లగా అవ్వదు, ఐస్ వేసుకున్నాము, కొంచెం ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము. నిమ్మపండు అంతా చింతపండు తీసుకొని దాని రసం తీసుకొని పిండి ఫిల్టర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రుబ్బిన దీంట్లో వేసేద్దాము, పానీపూరి నీళ్ళల్లో వేసేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేసుకుందాము. ఈ పానీపూరి నీళ్ళు ఫిల్టర్ చేస్తున్నాను. స్పూన్ వేసి కలయబెట్టాలి, ఇలాగా కలయబెట్టి ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో జీలకర్ర మిరియాల పొడి
వేయించుకున్న జీలకర్ర మిరియాల పొడి దీంట్లో వేసేద్దాం పానీపూరి వాటర్లో. ఇదేమో పానీపూరి మసాలా, పానీపూరి మసాలా ఇది చూడండి, పానీపూరి మసాలా ఇది. పానీపూరి మసాలా కూడా కొంచెం ఒక స్పూను వేస్తాను, ఒక స్పూన్ వేసుకుంటాను. తర్వాత ఈ చాట్ మసాలా, ఈ చాట్ మసాలా కూడా వేస్తాను దీంట్లో. ఈ బ్లాక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ ఇది, ఇది కూడా వేస్తాను. ఇప్పుడు ఈ బ్లాక్ సాల్ట్ కూడా వేసాను. ఇదంతా కలుపుకొని మనం దీన్ని నీళ్ళు పోసుకొని మనకు కావాల్సిన నీళ్ళు, పులుపు తగ్గుతే ఒక నిమ్మపండు పిండుకోవచ్చు. దీంట్లో మామిడికాయ ఉంది, ఒక చిన్న ముక్క మామిడికాయ ఉంది, మళ్ళీ ఒక నిమ్మపండు అంతా చింతపండు రసం ఉంది. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చూద్దాం. అంతా పర్ఫెక్ట్గానే ఉంది, ఉప్పు తక్కువ ఉంది, కారం ఎక్కువ ఉంది. కొంచెం నిమ్మపండు పిండుకోవాలి మనం. ఒక సగం నిమ్మపండు పిండేసుకుందాం దీంట్లో. ఇది బ్లాక్ సాల్ట్ కూడా తక్కువ ఉంది, ఒక అర స్పూన్ వేసుకున్నాము. ఇప్పుడు ఇది కూడా వేసుకున్నాము. మిరపకాయలు కొంచెం ఎక్కువైనాయి, ఘాటుగానే, పిల్లలు ఎలా తింటారేమో. కొంచెం మిరపకాయలు ఘాటు ఉంది తెలియలేదు, 4-5 మిరపకాయలకే ఘాటు వచ్చేసింది. ఇది కొంచెం మనం తాగి చూస్తాను. ఇప్పుడు సరిగ్గా ఉంది. ఇప్పుడు దీంట్లో బూందీ వేసేద్దాము. పూరి వాటర్లో కొంచెం ఇంగ వేసుకుందాము లైట్గా, చాలు. ఇప్పుడు దీన్ని మూతేసి, కలిపి మూతేసి పెట్టేద్దాము. తాగేటప్పుడు మనం పానీపూరిలో వేసుకునేటప్పుడు ఇంకొంచెం ఏమైనా తక్కువ ఉంటే కలుపుకోవచ్చు. ఒకరోజంతా నానబెట్టుకున్న బఠానాలు, ఇవి 2 సార్లు కడిగి ఉడకబెట్టుకున్నాము. బఠానాలని కడుక్కుందాము 2 సార్లు. బఠానీ కొంచెం ఉప్పేసి కొంచెం నీళ్లు పోసి మునిగేదాకా బఠానీ నీళ్లు పోసి కుక్కర్లో పెడదాము. మూతేసి పెడదాము. ఒక 4 విజిల్లు వచ్చేదాకా పెట్టుకుందాము. బఠానీ మసాలా కూర, మసాలా కోసం కొబ్బరి, దాల్చిన చెక్క, పెద్ద ఇలాచి, జాజి కాయ కొంచెం ముక్క, జాజి పువ్వు కొంచెం ముక్కలు. ఇది దీన్ని దగడ పూలు అంటారు. స్టోన్ ఏదో స్టోన్ పువ్వు ఏదో అంటారు దీన్ని. ఇవేమో నేను, ఇది చాలా వాసన ఉంటుంది. ఇవి రుబ్బను, ఊరికే తిరగబాకలు వేస్తాను. ఇవన్నీ దీంట్లో వేసి కొబ్బరి వేసి రుబ్బుకుంటాను. కొంచెం జీలకర్ర కూడా వేస్తాను, జీలకర్ర కూడా వేసుకుంటాను. అన్నీ కలిసి మిక్సీలో రుబ్బుకుంటాను. కలిపి ఒక ఉల్లిపాయ, ఒక టమాటా కూడా వేస్తాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసాను కట్ చేసి, టమాటా వేసాను, 2 చిన్న టమాటాలు వేసుకుంటాను. ఇవన్నీ కలిపి రుబ్బి తెస్తాను. 4 విజిల్లు పట్టింది, ఇంకా ఆఫ్ చేస్తున్నాము కుక్కర్ని. బఠానీల మసాలా కోసం మనం కడాయి పెట్టుకున్నాము, దాంట్లో మనం నూనె వేసుకున్నాము. బాగానే వేసుకోవాలి, మసాలా రుబ్బుకోవాలి కదా, అందుకోసము ముందు ఈ తేజ్పత్త వేసుకుందాము, బే లీవ్స్ వేసుకుందాము. తర్వాత ఇవి వేసుకున్నాము. ఈ రుబ్బలేదు, ఎక్కువ వాసన వచ్చేస్తుంది రుబ్బేస్తే. అవి అలాగే ఉంచుకున్నాను. కాగానే మసాలా వేసేస్తాను. వెజిటేరియన్ కాబట్టి కొంచెం వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్టు, ఎక్కువైను 1/2 స్పూన్ వేస్తాను. ఘాటు 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 అయిపోతుంది. మటన్కి అలాంటి వాటికి అయితే పనిచేస్తుంది కానీ వీటికంతా అవుదు. ఇప్పుడు దీన్ని మనం, నేను రుబ్బుకున్న మసాలా దీంట్లో వేసి బాగా వేయించుకుంటాను. ఇలాగా బాగా నూనె వచ్చేదా, నూనె బయటకు వదిలేదాకా వేయించుకుంటానే ఉంటాను. అన్నీ వేగుతాయి, బాగా వేయించుకుంటాను. వేగిన తర్వాత మిక్సీస్తాను. పసుపు కొంచెం వేసాను, ఉప్పు కూడా కొంచెం వేస్తాను. ముందే బఠానీలు వేస్తున్నాను కాబట్టి మళ్ళీ శాంతంగా అయిన తర్వాత వేస్తున్నాము. ఇలాగా బాగా నూనె వదిలేదాకా వేయించుకోవాలి. బాగా 10 నిమిషాలు బాగా వేయించుకున్నాను. చూడండి నూనె అంతా బయటకు వచ్చేసింది,
ఇప్పుడు ఈ ఉడకబెట్టుకున్న బఠానీలు దీంట్లో వేసేద్దాము, కూరలో మసాలాలో వేసేద్దాము. కారం చూసి వేసుకుంటాను, ఎందుకంటే పానీపూరి నీళ్ళల్లో ఎక్కువ కారం ఉంది నాకు. చూసి మళ్ళీ దీంట్లో కూడా కారం చేస్తే కష్టం అయిపోతుంది. చూసి దీంట్లో ఎలా ఉందో కారం చూసి వేస్తాను. నీళ్లు పోసి బాగా ఉడకబెట్టుకుంటాను. తర్వాత కారం చూసి కొంచెం తక్కువ అయితే కారం ఉప్పు కొంచెం కొంచెం వేసుకుంటాను. ఎక్కువ ఘాటుగా అయితే తినలేరు పిల్లలు. ఇప్పుడు కొంచెం దీంట్లో నేను ఉడకడానికి నీళ్ళు వదిలేస్తాను. ఇంకొంచెం నీళ్ళు వేస్తాను. ఉప్పు కారం రెండు తక్కువ ఉన్నాయి, కొంచెం కొంచెం వేసుకుంటాను. జీలకర్ర, మిరియాల పొడి, వేయించుకున్న జీలకర్ర ఇది కూడా కొంచెం వేసేస్తాను. వేసేసి బాగా ఒక 10 నిమిషాలు బాగా ఉడకనిస్తాను. ఉడికిన తర్వాత ఆఫ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. పెట్టుకున్నాను, దీన్ని కూడా రోల్ చేసి దీన్ని కూడా మసాలా చేస్తాను. ఆలు మసాలా కలుపుదాము, కొంచెం బ్లాక్ సాల్ట్ వేద్దాము, కొంచెం వేయించుకున్న జీలకర్ర పొడి వేద్దాము, కొన్ని ఉల్లిపాయలు వేద్దాము. వేసి అన్నిటినీ స్మాష్ చేద్దాము. బాగా స్మాష్ చేసుకుందాము అన్నీ కలిపి. కొంచెం ఉప్పు తక్కువ ఉంది కానీ ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే అన్నిట్లో ఉప్పు ఉంటుంది. అందుకోసం మసాలా కలుపుకున్నాము. కుక్కరు మూత తీసి కూర అయిందేమో చూద్దాము. మసాలా కూర బాగా రెడీ అయింది. బఠానంగా దాంట్లో పానీపూరిలోకి ఇప్పుడు మనం దీన్ని రుచి చూసి మీకు చెప్తాను నేను ఎలా ఉందో. కాలిపోతుంది, వేడిగా ఉంది. అన్నీ సరిపోయినాయి, బాగుంది టేస్టీగా. పిల్లలు ఇంకా రాలేదు, పిల్లలు వస్తే అన్నీ స్టార్ట్ చేసి మీకు చూపిస్తాను. అందరూ పానీపూరి తింటున్నారు చూడండి. పానీపూరి కూర, ఆలు ఉల్లిపాయలు, పానీపూరి నీళ్ళు, అదే గ్రీన్ పానీ ఉంటుంది కదా పులుపుగా అది, అదే స్వీట్ చట్నీ. ఈ పానీపూరికి హైలైట్ స్వీట్ చట్నీ. ఇదే పానీపూరీలు, ప్యాకెట్ పానీపూరీలు. అన్నీ నేర్చుకున్నాను కానీ పానీపూరి మాత్రం గట్టిగా ఉండట్లేదు చేస్తే కూడా, అందుకోసం వదిలేశాను. నేను రెడీమేడే తెచ్చుకుంటున్నాను చూడండి. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ టు వాచ్ ఖైరునిసాస్ కిచెన్. థ్యాంక్ యూ ఆల్.